కర్నూలులోకి రావడం జరుగుతోంది. ఏదైతే కంటి వెలుగు థర్డ్ ఫేజ్కి సంబంధించి, అలాగే కొన్ని హాస్పిటల్ సబ్ సెంటర్స్ కానీ, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని లాంచింగ్ కార్యక్రమాలు 18వ తారీఖున జరగబోతోంది. ముఖ్యంగా ఈ సభ ఏదైతే 18వ తారీఖున కర్నూలులో జరిగే సభ, ఏదైతే 3 క్యాపిటల్స్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్కి సంబంధించి కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలా అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి జరగబోతున్న మొట్టమొదటి సభ ఇది. ఈ సభకు సంబంధించి ఈరోజు అధికారులందరితో కలిసి ఈ జిల్లా మంత్రివర్లు, పెద్దలు, ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ అన్న, అలాగే మన లేబర్ మినిస్టర్ జయరామన్న, అలాగే అందరూ స్థానిక శాసనసభ్యులు, అందరూ పెద్దలందరితో కలిసి కలెక్టర్ గారు అంతా కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఈ సభకు సంబంధించి, ఎందుకంటే ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కోర్టు ఇవ్వటమే కాకుండా సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ సభను విజయవంతం చేయటమే కాకుండా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకుంటున్నారో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న జరుగుతున్న సభ కాబట్టి ఈ సభను అందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా విజయవంతం చేయాలా, ప్రజలకు ఎక్కడెక్కడ అసౌకర్యం లేకుండా కూడా ట్రాఫిక్ అని అన్నీ కూడా మానిటరింగ్ చేసుకొని ఈ కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు మీ అందరూ వచ్చి మీ ఆశీస్సులు, దీవెనలు ఇవ్వాలి, ఈ సభకి రావాలని. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు తీసుకునే నిర్ణయం ఒక సాహసమైన నిర్ణయం, ఒక చరిత్ర సృష్టించే నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇస్తే మడమ తిప్పకుండా ముందుకు వెళ్ళే ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆ రోజు సభకు విచ్చేసి ఈరోజు ఏదైతే కొందరు మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే విధంగా ఈరోజు ఎక్కడంతా కూడా వ్యతిరేకమే, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ క్యాపిటల్స్ అన్నీ కూడా ఇది చేసేదానికి చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకున్న ఒక నిర్ణయం, ఈ కర్నూలులో పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా మాకు ఒక గౌరవం లభించిందని కోరుకుంటున్నారు, అందరికీ అన్నీ సంబంధించి ప్రతిబింబించేలాగా ఈ సభ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు జరగబోయే సభని కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.